గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు 2019 లో ఎన్నికల సందర్భంగా అబద్ధ మాటలు చెప్పి అసత్యపు మాటలు చెప్పి అసాధ్యపు వాగ్దానాలు చేసి దళిత వర్గాలను ముఖ్యంగా రాష్ట్రంలో మోసం చేసి భ్రమలో పెట్టి దళితులందరూ నా మేనమామలను ఒక పెద్ద అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వర్గాల మీద పని కట్టుకొని ఈ ప్రభుత్వం దాడులు చేస్తున్న విధానం మేము మొట్టమొదటి చెబుతూనే ఉన్నాం నాలుగున్నర సంవత్సరాలుగా దళితులపైన దాడులు పెరిగినాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిత్వంలో 5 సంవత్సరాల కంటే జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరాల్లో దళితుల మీద దాడులు విపరీతంగా పెరిగినని నేను చెబుతూ ఉంటే పడిచమని పెట్టింది ఈ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి బిస్కెట్లకు ఆశపడి మాట్లాడే కొంతమంది దళిత మంత్రులు దళిత నాయకుల చేత ఆయన ఇదంతా తప్పు అని చెప్పిస్తూ వచ్చినాడు దళిత సంక్షేమ బ్రహ్మాండంగా ఉంది మా ప్రభుత్వంలో అని అబద్ధాలు చెబుతూ వస్తూ ఉన్నారు ఆయన ఇప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB ఇది భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న నేరాల చిట్ట బయటపెడుతూ ఉంటుంది ఈ రోజున 1922 సంవత్సరానికి జరిగిన నేరాల చిట్ట ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో బయటపెట్టింది ఈ రిపోర్ట్ ప్రకారం జగన్ మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో దళితులపైన దాడులు గణనీయంగా పెరిగినవి ఇది వరలరామయ్య అంటున్న మాటలు కాదు మా అధినేత చంద్రబాబు నాయుడు గారు లేకుంటే మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు అంటున్న మాటలు కాదు ఇది సాక్షాత్తు NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఒక అధికారిక సంస్థ చెప్పిన మాటలు అవి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో వారానికి 4 దళితులు హత్యకు గురవుతున్నారు ఈయన ముఖ్యమంత్రిత్వంలో వారానికి 4 హత్యకు గురవుతున్నారు వారానికి 6 దళితులపైన హత్యా ప్రయత్నం జరుగుతూ ఉన్నది వారానికి 6 దళితులపైన హత్యా ప్రయత్నం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిత్వంలో వారానికి 3 దళిత మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు మహిళల మీద దాడులు లైంగిక దాడులు జరుగుతున్నాయి ఏతావాత రోజుకు 2 దళితుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి ఇది నేను అంటున్న మాట కాదు సాక్షాత్తు NCRB చెబుతున్న మాటలు నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఏం సమాధానం చెబుతారు మీరు నా దళితులు మీరు మాకు మేనమామలు అంటూ మేనమామలకు వాత పెట్టింది నిజం కాదా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2018-2019కి NCRB విడుదల చేసిన రిపోర్ట్ కంటే ఇప్పుడు గణనీయంగా పెరిగినవా లేదా మామూలుగా మీరు ఈ వర్గాలనే మాయ చేసి మోసం చేసి భ్రమలో పెట్టి ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వర్గాలకు అండగా నిలబడిసిన మీరు ఈ వర్గాలను మీ ఎడమకాలతో తన్నింది నిజం కాదా లేకపోతే ఎందుకు పెరుగుతాయండి మీరే సరిగా దళితుల మీద దాడులు జరగటానికి వీల్లేదు దాడులు జరిగితే ఊరుకోను అని అంటే ఇన్ని దాడులు మా వర్గాల మీద జరిగేవా ఇన్ని దాడులు మా వర్గాలు ఇబ్బంది పడేవారా అని చెప్పి నేను అడుగుతున్నా ఈ రోజున NCRB రికార్డు ప్రకారం రిపోర్టు ప్రకారం దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ దళితులపైన దాడులు అన్ని రకాలుగా మర్డర్స్ మహిళల మీద అత్యాచారాలు హత్యాయత్నాలు కిడ్నాప్స్ బాలల మీద అత్యాచారాలు ఇవన్నీ కూడా లెక్క వేసుకుంటే
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అయ్యా జగన్ మోహన్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రిత్వంలో దక్షిణ భారతంలో అగ్రగామిగా ఉంది. దేశం మొత్తం లెక్కేసినా కూడా 7వ స్థానంలో ఉండి మీ ముఖ్యమంత్రిత్వం తమ ఉనికిని చాటుకొనదని చెప్పడానికి చాలా బాధపడుతున్నాం. ఇంతకైనా దళిత వర్గాలని మీకు ఓట్లేసి గెలిపించింది ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇన్ని నేరాలు మీ ఉదాసీనత వల్ల కాదా జరుగుతున్నాయి అంటున్నాను నేను. ఎవరో చెబుతారు అలాగే చెబుతారులే దళితులందరూ క్షేమంగా ఉన్నారు సంక్షేమంగా ఉన్నారు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయా? ఈ చిట్టా చెబుతున్నాను నేను, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చిట్టా నేను చెబుతా ఉన్నాను నేను. సమాధానం చెప్పే ధైర్యం ఉందా మీకు? అసలు మీరు మీ ప్రభుత్వంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని నేరాలు పెరిగినాయి ఎన్ని దాడులు పెరిగిందో మీరు సమాధానం చెప్పే స్థితిలో ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? మీ దగ్గర సమాధానం ఉందా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 28,000 కోట్ల రూపాయలు సప్లాన్ నిధులు దారి మళ్లించింది నిజం కాదా? నేనంటున్న మాటలు కాదు ఇవి. విదేశీ విద్య లాంటి 28 సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేస్తే దళిత సంక్షేమం కోసం మీరు వాటన్నిటిని కూడా రద్దు చేసేది నిజం కాదు? ఇట్స్ ఆన్ రికార్డ్. వరలరామయ్య చెబుతున్న మాటలు కాదు, దళిత పక్షపాతిగా నేను చెబుతున్న మాట కాదు ఇది. ఇట్స్ ఆన్ రికార్డ్. 100,000 SC ST బ్యాక్లాగ్ పోస్టులు ఒక్కటి కూడా ఫిలప్ చేయకుండా అక్కడ పట్టణ పడేసింది మీరు కాదా, మీ ప్రభుత్వం కాదా? భూమి కొనుగోలు పథకాన్ని రద్దు చేసింది మీరు కాదా? 14 లక్షల SI భూములు దళితులకు సంబంధించిన ఎస్ఐడి భూములు మీ ప్రభుత్వం మీరు మీ నాయకులు కొట్టేస్తుంటే నిస్తేజంగా చూస్తూ ఉన్నది మీరు మీ ప్రభుత్వం కాదా? వైద్య కళాశాలలో దళితులకు రావాల్సిన మెడికల్ సీట్లు తగ్గిస్తే నిస్తేజంగా చూస్తుంది మీరు కాదా? స్టడీ సర్కిల్ రద్దు చేస్తే నోరెత్తుంది మీరు కాదా? చంద్రబాబు గారు నా టైంలో స్టడీ సర్కిల్స్ పెట్టి దళితులకు ట్యూషన్ చెప్పించి మేధావులైన ప్రొఫెసర్ని పిలిపించి వీళ్ళకి స్పెషల్ క్లాసులు పెట్టించి వాళ్ళకి ఉద్యోగార్హత కల్పించిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో దళితులందరూ సంతోషంగా ఉంటే మీ హయాంలో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఆ పథకాలన్నీ రద్దు చేసి ఏమి సాధించారు మీరని అడుగుతూ ఉన్నాను నేను. పారిశ్రామికంగా రావాల్సినన్ని కూడా రద్దు చేసింది మీరు కాదా? ఎలా ఉంటుంది మీ ఇదంటే, మీ దళితుల పట్ల మీ పరిపాలన ఎలా ఉందంటే, ఒక చిన్నది చెబుతాను సార్, పత్రిక సార్ మీరు కూడా వినాలా, జగన్మోహన్ రెడ్డి గారి దళిత సంక్షేమం ఎలా ఉంటుందంటే ఉన్న దళితులకి ఉన్న కాలు విరగ్గొట్టి ఉన్న కాలు బ్రహ్మాండంగా పనిచేస్తే సొంత కాలు విరగ్గొట్టి కృత్రిమ కాలు పెడతాను నీకని పెడుతున్నాడట ఆయన. కృత్రిమ కాలు అమర్చాను కదా నీకు, కుంటుకుంటా కుంటుకుంటా నడుస్తావు కదా నీవు, అది కృత్రిమ కాలు పెట్టినట్లుగా ఉంది. అసలు కాలు విరగ్గొట్టి కృత్రిమ కాలు పెట్టినట్లుగా ఉంది నీ దళిత సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పటానికి నేను సిగ్గుపడుతున్నా. దళిత సంక్షేమానికి సంబంధించిన అన్ని పథకాల్ని రద్దు చేసింది మీరు కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కుల కార్పొరేషన్లు పెట్టారు మాల మాదిగా రెళ్ళి అని, ఒక్క లోనన్న ఆ కుల కార్పొరేషన్ల ద్వారా ఆ మాదిగా ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, మాల ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, రెళ్ళి ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, వీటి ద్వారా ఒక్క లోనన్న ఒక్క రూపాయన ఇప్పించిన పాపన పోయారా మీరు? ఇక మీ ప్రభుత్వం ఎక్కడిది? నన్నాను కదా ఉన్న కాలు విరగొట్టి కృత్రిమ కాలు పెట్టే రకం మీ ప్రభుత్వ పాలన టువర్డ్స్ దళిత్స్. నేషనల్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు మేము వాటా ఇస్తాం, 74% మేము ఇస్తాం,
25% మీరు పెట్టుకోండి దళిత సంక్షేమానికి వాడదామని చెబితే ఆ 75% కూడా తీసుకోకుండా తిరస్కరించిన దుర్మార్గపు ప్రభుత్వం, దళిత వ్యతిరేక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మీది కాదని చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. దళితులకు భూమి హక్కు కల్పించాలి, ప్రతి దళితుడు 3 నుంచి 5 ఎకరాలు కలిగి ఉండాలి, దాంతో అతనికి ఒక ఆర్థిక ధైర్యం వస్తుందని చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1000 ఎకరాలు భూమి కొనుగోలు పథకం కింద దళిత వర్గాలకు ఇస్తే మీరు ఆ పథకాన్ని రద్దు చేసింది నిజం కాదా? ఆ పథకం కింద రాష్ట్రంలో ఒక్క దళితుడికైనా మీరు భూమి కొనుగోలు చేశారా అని చెప్పి నేను అడుగుతున్నా. దళిత బిడ్డలకి నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో దాదాపు 100,000 మంది దళిత బిడ్డలకి విద్యను అభ్యసించే అవకాశాన్ని కల్పించారు, 100 కోట్ల రూపాయలు కేటాయించారు ఆ స్కూల్స్లో ఫీజులు కట్టడానికి. బిడ్డలకి దళిత వర్గానికి చెందిన బిడ్డలు బాగా చదువుకుంటుంటే ఇంకా మంచి స్కూల్స్లో చదవాలని చైతన్య టెక్నో స్కూల్, నారాయణ టెక్నో స్కూల్, ఆదర్శ్ నలంద టెక్నో స్కూల్ వీటన్నిటిలో కూడా సీట్లు తీసుకొని ఈ దళిత బిడ్డలను అక్కడ ఉచితంగా చదివించి 100 కోట్ల రూపాయల బిడ్డలకి ఆ కాలేజీల్లో ఫీజులు కట్టడానికి నిర్ణయం తీసుకొని 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఆ బిడ్డలను చదివించి మంచి ప్రయోజకులను చేస్తే మీరేం చేశారు? నా దళితులు అన్న మీరేం చేస్తారని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని పూర్తిగా తొలగించింది మీరు కదా. ఇక్కడ బీటెక్ చదివిన తర్వాత, ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత విదేశాలకు వెళ్ళి చదువుకొని అక్కడ ఉద్యోగాలు స్థిరపడటానికి ఒక్కొక్క దళిత బిడ్డకి 10 లక్షల నుంచి 15 లక్షల వరకు విదేశీ విద్యా పథకాన్ని డాక్టర్ అంబేద్కర్ పేరిట భారత జాతి దళిత మహాశయుడు, ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ పేరిట డాక్టర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకం అని చంద్రబాబు నాయుడు గారు పెట్టి వేలాది మంది విదేశీ విద్య చదువుకునే అవకాశాన్ని కల్పిస్తే మీరేం చేశారు? ఏదో కొండనాలకు మందేస్తే ఉన్న నాలుగు పోయిందని విదేశీ విద్యకు అవకాశం కల్పించారంటే మా జాతి పిత డాక్టర్ అంబేద్కర్ పేరే తొలగించి మీ పేరు పెట్టుకున్నారే. దళిత సంక్షేమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కంటే గొప్పవారా? ఆయనకంటే బాగా చదువుకున్నారా? ఆయనకంటే మీరు మేధావ్యా? ఇలాగా ఆయన పేరు కాదని ఆయన పేరు తీసేసి మీ పేరు పెట్టుకొని వేళ్ల మీద లెక్కేసే బిడ్డలను కూడా విదేశాలకు పంపని మీరు, మీరు దళిత సంక్షేమ ప్రభుత్వమా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్ అవి ఒక మురికి కూపాలు ఈరోజున రాష్ట్రంలో. మీ హయాంలో ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవి ఒక మురికి కూపాలు. కుక్కలు పందులు అక్కడే పడుకుంటుంటే మా బిడ్డలు కూడా అక్కడే ఉంటున్నారన్న వాస్తవాన్ని కాదనే ధైర్యం మీకుందా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రకంగా దళితులకు అన్ని పథకాలు కాదని, అన్ని పథకాలు తీసి దళిత ద్రోహిగా మీరు మిగిలిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు, దళిత వ్యతిరేక ప్రభుత్వంగా మీ ప్రభుత్వం నిలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాను. నేను అంటున్న మాటలు కాదు, సాక్షాత్తు క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో చెబుతున్న మాటలేవి. మీ ప్రభుత్వం దక్షిణ భారతదేశంలో దళితులపై దాడులు అగ్రగమంగా నిలిచిన వాస్తవాన్ని మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతమంది డాక్టర్ సుధాకర్ చనిపోతే ఆ కేసు ఏమైంది ఎంతవరకు తెలుసా? సమాధానం చెప్పే ధైర్యం ఉందా మీకు? శిరోమండలం చేసిన వరప్రసాద్ కేసు ఏమైందో చెప్పగలరా మీరు? సామూహిక మానభంగం చేసిన ఆ రాజమండ్రి బిడ్డ ఏమైందో చెప్పగలరా? కేసు కిరణ్ కుమార్ని కొట్టి చంపితే ఆ కేసు ఏమైందో చెప్పగలరా? లిక్కర్ రేట్లు పెరిగినని చెప్పిన ఓం ప్రతాప్ చనిపోయిన కేసులో ఏమైందో చెప్పగలరా? మీ కాన్స్టిట్యుయెన్సీలో నాగలక్ష్మి చనిపోయింది, ఆ అమ్మాయి హత్య కేసు ఏమైందో చెప్పగలరా? డాక్టర్ చౌడప్ప ఆ కేసు విటర్నరీ ప్రొఫెసర్ ఆయన కేసు ఏమైందో చెప్పగలరా? నిన్నగాక మొన్న
నోట్ దళిత నోట్లో మూత్ర విసర్జన చేసిన ఆకే సంబంధం చెప్పగలరా? ఈ రకంగా సోదరులారా, దళిత సోదరులారా, మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిది దళిత వ్యతిరేక ప్రభుత్వం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళిత వ్యతిరేకం చెప్పడానికి నేనేమి వెనకాడట్లేదు. కనపడుతుంది, ఇట్ ఇస్ ఆన్ పేపర్. నేనేమి కల్పించి నేను చెప్తున్న మాటలు కాదండి ఇది. ఈ రోజున దర్యాప్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఒక్క దళితుల మీద అత్యాచారం కేసులో కూడా ఛార్జ్షీట్ వేయలేదండి. ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఈ ప్రభుత్వం ఒక్క దళితులపైన దాడిలో అగ్రకులాల మీద ఒక్క ఛార్జ్షీట్ కూడా వేసిన పాపన పోలేదు. దట్ ఇస్ ఆన్ రికార్డ్. నేను చెప్తున్న మాట కాదు కదా అది. జగన్మోహన్ రెడ్డి గారు మీరేం సమాధానం చెబుతారు? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన ఈ రిపోర్ట్కి మీ ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుందని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రోజున ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన ఈ నివేదిక మీద ఓపెన్ డిబేట్కి నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నా, మీ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నా. పనికిరాని అని నోటికి వచ్చినట్లు మాట్లాడే అతనితో ఆ మినిస్టర్, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అతను మేరుగా నాకు వచ్చిన అతనితో అతనికి తెలియదు. ఈ సన్వన్ ఆఫీసర్ సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీని పంపించండి. సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీని విత్ ఆల్ రికార్డ్స్ పంపించండి. నేను వస్తాను, నేను ఒక ఓపెన్ డిబేట్ పెడతాను. మీ సాక్షి ఛానల్కే వస్తాను, మీ సాక్షి ఛానల్కి వస్తాను. నేను వరలరామయ్య, మీకు తెలుసు కదా, మీకు తెలుసు, మీ వాళ్ళందరికీ తెలుసు. నేను ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో దళిత వ్యతిరేక ప్రభుత్వం ఇదని చెప్పిన ఈ సాక్ష్యాలన్నీ తీసుకొని నేను వస్తాను మీ సాక్షి ఛానల్కి. మీరు ఆ మంత్రులతో అతను నోటుకు వచ్చి మాట్లాడతాడు, ఈజ్ ఏ రఫియన్. అతను ఏదో మాట్లాడితే తెలియదు, అతనికి మాట్లాడటం తెలియని ఒక మృగప్రాయుడు అతను. అతనొద్దు. ఈ సన్వన్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ ఆర్ కమిషనర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ వీరిద్దరిలో ఉన్నా పంపించండి, రికార్డ్స్ ఇచ్చి పంపించండి. మీ ఛానల్లో కూర్చుందా, ఓపెన్ డిబేట్కి సిద్ధమా, ధైర్యం ఉందా? అబద్ధాలు చెప్పి దళిత ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన ఓ జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ డిబేట్కు సిద్ధమా అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీది దళిత వ్యతిరేక ప్రభుత్వం అని నేను ప్రూవ్ చేస్తా విత్ ఆల్ రికార్డ్స్. మీ ఛానల్లోనే కూర్చుంటా, నాకు ఒక కుర్చీ వేయండి, అతనికి మీ ఆఫీసర్కి ఒక కుర్చీ వేయండి, ఇద్దరం మాట్లాడతాం. మీ అతను ఎవరో, అతను ఈశ్వర్ అనే అతను మాట్లాడుతున్నాడు, అతని భాష స్పష్టంగానే ఉంది, అతన్ని కూర్చోబెట్టండి. మీరైతే మొక్కి మాట్లాడమనండి అతన్ని, నేనేం కాదంట్లా. నన్ను బాగా గట్టిగా దబాయించి మాట్లాడమనండి, నేను కాదన్నావు. కానీ సాక్ష్యాలనేమంటాం? సాక్ష్యాలను కాదనలేరు కదా. మీ సాక్షి రిపోర్టర్ అయినా, మీ అధికారైనా, మీరైనా సాక్షుల్ని సాక్ష్యాలని కాదనలేరు కదా. అందుకే ఈ ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన నివేదిక మీద ఓపెన్ ఛాలెంజ్కి రావాలని చెప్పి కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీది దళిత వ్యతిరేక ప్రభుత్వం అని ప్రూవ్ చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? ఇంతకంటే బ్రదర్ ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ ఇస్ ఆన్ రికార్డ్. నేను మీ ఛానల్కే వస్తానంటున్నాను. డేట్ ఇవ్వండి, టైము, డేటు ఇది కూడా చెప్ప. టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, డేట్ మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ మీ సాక్షి ఛానల్, ఎనీ డే ఎనీ టైం. ఓకే, థ్యాంక్ యూ.